వివిధ పోటీ పరీక్షలు, ముఖ్యంగా గ్రూప్స్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న చాలామంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మాకు అండగా నిలబడాలి, ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, మరి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసినాము, మీరు 9.5 సంవత్సరాల పాటు ఆనాడు జరిగిన ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా చాలా పెద్ద ఎత్తున నియామకాలు జరిగినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మీ మీద కూడా పోరాడాము. అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది, ఆ హామీలు అమలు కావడం లేదు. కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున, మా తరపున గొంతు విప్పండి, పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ 1 జూన్ 1 నాడే విడుదల చేస్తాము, ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము, గ్రూప్ 2 మరి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషను, గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము, గ్రూప్ 4 కూడా జూన్ 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్ ఆర్ఎన్బి, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తాము, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము, జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, వీటికి సంబంధించి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము, ఉపాధ్యాయులకు సంబంధించి ఇట్లా డిఎస్సి, మెగా డిఎస్సి విడుదల చేస్తాము, అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, జీపీ సెక్రటరీలు, మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి 1 జూన్ నాడు విడుదల చేస్తామని చెప్పి దాదాపు 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండెనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీతి మూటలు అని తేల్చేసిన వైన్యం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటికి సంబంధించి స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా 1,000గా ఉద్యోగాలు పెంచుతాము, కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులు పిలిచినాడు, నేను 2,000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, గ్రూప్ 3లో కూడా 1,000గా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నారు, మొదటి కేబినెట్ లోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు, మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పనులు చేసినారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 60 పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు, మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి చేసినారు, కేసీఆర్ గారు 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5,000 మాత్రమే కలిపి ఇవాళ 2వసారి మళ్ళీ డిఎస్సి అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి తరపున, అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ఈ పిల్లలందరి తరపున, తెలంగాణ యువత తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 2 కేటగిరీల్లో కూడా పోస్టులు పెంచుతామని చెప్పింది, సంఖ్యను పెంచుతామని చెప్పింది మీరే, మీ నాయకులే, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి మీరే చెప్పినారు. ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి
తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వదిలిపెట్టే సమస్య లేదు. శాసనసభలో నిలదీస్తాం, అదేవిధంగా రాజ్యసభలో నిలదీస్తాం, శాసన మండలిలో నిలదీస్తాం. మాకు ఎక్కడెక్కడైతే చట్టసభల్లో అవకాశం ఉందో అక్కడక్కడ ప్రతి చోట కూడా వదిలిపెట్టం, నిలదీస్తాం. అదేవిధంగా ఈ తమ్ముళ్ళకి చెల్లెలకు కూడా నేను చెప్పినాను, ప్రతి ఎమ్మెల్యేని కలవండి, ప్రతి నాయకుడిని కలవండి, ప్రతి ప్రజాప్రతినిధిని కలవండి, తప్పకుండా మద్దతు కూడగట్టండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే మద్దతు కూడగట్టినారో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేసిన. వారు ఇంకొక విషయం కూడా నా దృష్టికి తెచ్చినారు. ఆనాడు శాసనసభలో బట్టి విక్రమార్క గారు 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవాలి, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువకులకు యువతకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు కూడా డిమాండ్ చేసినారు. ఇవాళ ఈ తమ్ముళ్ళు చెల్లెలు అడిగేది కూడా అదే, 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవండి, కొత్తదేం అడగడం లేదు, కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. 1:100 విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు, గతంలో మీరు చేసిన డిమాండ్ నే వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు, కాబట్టి దాన్ని కూడా నెరవేర్చండి అని కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు వరుసగా మేము గతంలో పిలిచిన ఉద్యోగాలు కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేవు. టెట్ May 20 నుంచి June 3 వరకు ఉంది, Group 1 ప్రిలిమ్స్ June 9 నుంచి 9వ తారీఖు నాడు ఉంది. అదేవిధంగా DSC July 17 నుంచి 31 వరకు ఉంది, 2,25,000 మంది పోటీ పడతా ఉన్నారు. Group 2 ఏదైతే సంఖ్య పెంచకుండా మోసం చేస్తున్నారో ఆ Group 2 August 7-8 ఉన్నది, Group 1 మెయిన్స్ అక్టోబర్లో ఉంది, Group 3 నవంబర్లో ఉంది. చాలా మంది పిల్లలు ఇది రాసిన వాళ్ళే అది కూడా రాస్తారు, కాబట్టి కొద్దిగా వీటిని కూడా స్టాగర్ చేసి పిల్లలకు తగు మొత్తంలో ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. నిష్పత్తి 1:100 మెయింటైన్ చేయమని, ఇచ్చిన మాట ప్రకారం 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇవ్వాల్సి ఉండి తప్పినరో వాటిని పిలవండి, మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోండి, వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, లేకపోతే తెలంగాణ యువతకు దన్నుగా మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా భారత రాష్ట్ర సమితి యొక్క విద్యార్థి యువజన విభాగం మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కదం దొక్కుతాం, అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్లీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ డిమాండ్లు ఏవైతే న్యాయబద్దమైన డిమాండ్లు మా తమ్ముళ్ళు చెల్లెలు ఇవాళ మాకు ప్రత్యేకించి సమయం తీసుకుని వచ్చి వారు చెప్పినారో ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఆనర్ చేయాలని, చేయకపోతే తప్పకుండా మేము కూడా వారి తరఫున రోడ్డు ఎక్కుతాం, ప్రత్యక్ష కార్యాచరణలో కూడా దిగుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.